నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఈద్ అల్ ఫితార్ బుధవారం మొదటి రోజు రావడంతో అయితే కువైట్ దేశంలో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. వివరాలకి వెళితే కువైట్ లో బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కువైట్ వాతావరణ కేంద్రం అధిపతి అబ్దుల్ అజీజ్ అల్ కరావి గారు అంచనా వేశారు. బుధవారం సాయంత్రానికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పి పగటిపూట వేడిగాను సాయంత్రం ఓ మోస్తారుగాను ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఆయన తెలిపారు. క్యుములస్ మేఘాలకు దారి తీసే అనేక వాతావరణ పరిస్థితుల వల్ల కువైటు దేశం ప్రభావితమైందని చెప్పి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ కరావి గారు మాట్లాడుతూ కువైట్ లో గాలి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుందని చెప్పి అలాగే దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువగా నమోదవుతూ ఉందని చెప్పి సముద్రంలోని అలలు 6 అడుగుల పైకి ఎగసిపడే అవకాశం ఉందని చెప్పి కువైట్ లో మనం చూసుకుంటే ఈ రోజు మరియు రేపు చూసుకుంటే కువైట్ లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి అలాగే ఏది ఏమైనా సరే ఈద్ అల్ ఫితార్ రంజాన్ పండుగ మొదటి రోజు కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.